నమస్తే డిఎన్ 5 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గుంటూరు జిల్లా నిజాంపట్నంలో 5వ విడత మత్స్యకార భరోసా విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్. టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ యువగడం పాదయాత్రకు మద్దతుగా చీరాలలో పాదయాత్ర. ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనమైనప్పటికీ కార్మిక సమస్యలు పరిష్కారం కావడం లేదన్న ఎన్ఎంఎంయు రాష్ట్ర అధ్యక్షులు పి రమణారెడ్డి. గుంటూరు జిల్లా నిజాంపట్నంలో 5వసారి మత్స్యకార భరోసా కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. ఆక్వా హార్బర్ పార్కుకు శంకుస్థాపన చేశారు. చీరాల కర్ణం బలరామకృష్ణమూర్తి, బాపట్ల జిల్లా కలెక్టర్ రంజిత్ భాష, మంత్రి శ్రీదేవి అప్పలరాజు, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ పాల్గొన్నారు. ఈరోజు దేవుడి దయతో మరో మంచి కార్యక్రమం ఈరోజు ఇక్కడ నుంచి నిజాంపట్నం నుంచి చేస్తా ఉన్నాం. చేపల వేట నిషేధ సమయంలో సముద్రాన్ని నమ్ముకున్న నా మత్స్యకార అన్నదమ్ముల కుటుంబాలందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది రాకూడదు, వారికి అన్ని రకాలుగా తోడుగా ఉండాలి, సముద్రానికి వెళ్ళే పరిస్థితి వాళ్లకు ఉండదు అనే ఒక మంచి ఆలోచనతో వాళ్ల కోసం వైఎస్ఆర్ మత్స్యకార భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ నాలుగేళ్లు కూడా గడవక మునిపే వరుసగా ఈరోజుతో ఇచ్చే ఈ సొమ్ముతో 5వసారి అక్షరాల ప్రతి మత్స్యకార సోదర కుటుంబానికి అక్షరాల ఒక్క ఈ మత్స్యకార భరోసా అన్న ఈ ఒక్క కార్యక్రమం ద్వారా అక్షరాల 50,000 రూపాయలు వాళ్ళ చేతుల్లో పెట్టినట్టు అవుతుంది. ఈరోజు క్రమం తప్పకుండా కూడా కరెక్ట్గా 15 ఏప్రిల్ నుంచి జూన్ 14వ తారీఖు దాకా సముద్రంలోకి వెళ్ళే పరిస్థితి ఉండదు, వేట నిషేధ సమయము, అటువంటి పరిస్థితిలో ఏ ఒక్కరూ కూడా ఇబ్బంది పడకూడదు అని చెప్పి ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా ఇస్తా ఉన్నాం. ఈరోజు అదే కార్యక్రమంలో భాగంగా 123,519 మంది నా మత్స్యకార కుటుంబ సభ్యులకు ఒక్కో కుటుంబానికి 10,000 రూపాయలు చెప్పున మొత్తంగా 123 కోట్ల రూపాయలు నేరుగా ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే నేరుగా బటన్ నొక్కి నా అన్నదమ్ముల కుటుంబాలకు సంబంధించిన వాళ్ళ అకౌంట్లలోకి నేరుగా పంపించే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఈరోజు జమ చేస్తా ఉన్న ఈ 123 కోట్ల రూపాయలతో కూడా కలిపితే ఇప్పటి వరకు కేవలం ఈ ఒక్క పథకానికి, మత్స్యకార భరోసా అన్న ఈ ఒక్క పథకానికి ఇప్పటిదాకా అక్షరాల 538 కోట్ల రూపాయలు నేరుగా నా అన్నదమ్ముల ఖాతాల్లోకి బటన్ నొక్కి నేరుగా పంపించడం జరిగింది. కడలిని నమ్ముకున్న కుటుంబాల కోసం ఇంత మంచి కార్యక్రమం దేవుడి దయతో ఈరోజు మీ బిడ్డ చేయగలుగుతా ఉన్నాడు అని అంటే దేవునికి ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు దేవునికి సదా రుణపడి ఉంటానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ సందర్భంగా మీ అందరితో కూడా కొన్ని విషయాలు పంచుకుంటాను. అందరూ ఆలోచన చేయమని మీ అందరితో కూడా కోరుతా ఉన్నా. ఈ ప్రభుత్వం, మీ బిడ్డ ప్రభుత్వం, ఇది మీ ప్రభుత్వం అన్నది మీరు ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోమని చెప్పి నేను ఎల్లవేళలా తెలియజేస్తా ఉన్నా. అందుకే గత ప్రభుత్వ పాలనకు, మనందరి ప్రభుత్వ పాలనకు మధ్య ఉన్న తేడాను గమనించమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. చేపల వేట నిషేధ సమయంలో ఇంతకు ముందు ప్రభుత్వంలో, గత ప్రభుత్వంలో ఏ రకంగా ఇచ్చేవాళ్ళు అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. అప్పటిలో అరకొరగా ఇచ్చే పరిస్థితి,
ఆ ఇచ్చేది కూడా అందరికీ ఇవ్వని పరిస్థితి ఆ ఇచ్చేది కూడా వేట నిషేధ సమయంలో ఎప్పుడూ కూడా ఇవ్వని పరిస్థితి గతానికి ఇప్పటికి తేడా చూడమని అడుగుతా ఉన్నా గతంలో కేవలం ముస్టేసినట్టు 4000 రూపాయలు ఇచ్చే పరిస్థితి అది కూడా కేవలం కొందరికే ఇచ్చే పరిస్థితి అది కూడా ఎప్పుడు ఇస్తారో తెలియని పరిస్థితి అటువంటి పరిస్థితి నుంచి ఈ రోజు పరిస్థితి గమనించమని అడుగుతా ఉన్నా ఈ రోజు గత పాలనలో చంద్రబాబు నాయుడు గారి గత పాలనలో ఆ 5 సంవత్సరాలు కలిపితే ఆ రోజుల్లో సముద్రపు చేపల వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు చేసిన సహాయం ఆ 5 సంవత్సరాలకు కలిపి కేవలం 104 కోట్ల రూపాయలు ఇస్తా ఉంటే ఈ రోజున మత్స్యకారుల అప్పట్లో సగటున 60000 మంది కూడా లేని పరిస్థితి ఈ రోజు అక్షరాల ఈ సంవత్సరం 123000 మందికి ఇస్తా ఉన్నాం ఎక్కడ 60000 ఎక్కడ 123000 అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా అప్పట్లో ఇస్తా ఉన్న ఎక్కడ 4000 ఇప్పుడు ఇస్తా ఉన్న ఎక్కడ 10000 ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా అప్పట్లో 5 సంవత్సరాలు కలిపి 104 కోట్లు ఇస్తా ఉంటే ఈ రోజు మీ బిడ్డ ప్రభుత్వంలో ఒక్క సంవత్సరంలోనే ఏకంగా 120 కోట్ల రూపాయలు ఇస్తా ఉన్న పరిస్థితి ఒక్కసారి తేడాను చూడమని చెప్తా ఉన్నా టీడీపీ యువనేత నారా లోకేష్ యువకడం పాదయాత్ర 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ఎంఎం కొండయ్య ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు లోకేష్ కు మద్దతుగా చీరాల మండలం జాండ్రపేట నుండి చీరాల గడియార స్తంభ సెంటర్ వరకు పాదయాత్ర నిర్వహించారు యువనేత లోకేష్ బాబు చేపట్టిన పాదయాత్రను పోలీసులను అడ్డుపెట్టుకుని అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారని అన్నారు లోకేష్ బాబుకు రోజు రోజుకు ప్రజల్లో ఆదరాభిమానాలు పెరుగుతున్నాయన్నారు వైసీపీ రాక్షస పాలన పోవాలని పాదయాత్రకు ప్రజలు నీరాజలు పడుతున్నారని రానున్న ఎన్నికల్లో చంద్రబాబును సీఎం గా చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క టీడీపీ కార్యకర్తపై ఉందని అన్నారు మన ముఖ్యంగా మన కార్యకర్తలు మన నాయకులు గమనించమని నా యొక్క కోరిక దయచేసి మీరందరూ అర్థం చేసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు నన్ను ఈ నియోజకవర్గానికి పంపించడానికి ఒక కారణం ఉంది అంటే చీరాల అనేటువంటిది నాకేమీ కొత్తగా బహుశ మీరు నన్ను కొత్తగా చూడచ్చు ఎందుకంటే 2004లో 2009లో 2019లో 3 సార్లు నేను చీరాల రావాలనుకున్నాను 3 సార్లు రావాల్సినటువంటి పరిస్థితుల్లో అనేక కారణాల వల్ల నేను చీరాల రాలేకపోయాను ఈనాడు చీరాల ప్రజలు తిరిగి నాకు ఒక అవకాశం ఇచ్చారని నేను భావిస్తున్నా మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పటిదాకా అనేక మంది నాయకులు మీ యొక్క అండదండలు తీసుకొని గెలిచి పక్క పార్టీలో గెలి స్వపార్టీలో ఉన్నటువంటి నాయకుల్ని కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితులు మీకు ఉన్నాయి కనుక మీరందరూ బాధపడటంలో తప్పు లేదు కానీ నేను ఒకటే మనవి చేసుకుంటున్నా ఎట్టి పరిస్థితుల్లో చీరాల్లో మీ అందరినీ కూడా మీ యొక్క మనోభావాలు ఎవరికి ఏ రకమైన ఇబ్బంది లేకుండా నేను ప్రశాంతంగా ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్క కార్యకర్తకి అండగా ఉంటానని చెప్పి తెలియజేస్తున్నా పని చెయ్యొచ్చు ఎలా చేయొచ్చు ప్రజలకు సేవ అనేటువంటి విధంగా నేను తెలియజేశాను అవునా కాదా మరి ఇంత సమర్థవంతమైనటువంటి ఆలోచన ఉన్నటువంటి నన్ను చంద్రబాబు గారు మీ దగ్గరకు పంపిస్తే మీకెందుకు అపనమ్మకం మీరు ఆలోచించండి ఎట్టి పరిస్థితుల్లో నేను ఆ రోజు మీకు తెలుసు 8 కిలోమీటర్లు ఆ రోజు డిపార్ట్మెంట్ వారు నన్ను రానియకపోతే నడుచుకుంటూ ఈ ఊళ్ళోకి వచ్చాం మేము వైసీపీ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఏం చెప్తారో తెలుసా మేమందరం ఒకటే మేమందరం ఒకటే మరి మీరందరం ఒకటైతే నన్ను ఎందుకు నడిపించారు మరి మనందరం ఒకటైతే నా బ్యానర్లు ఎందుకు చించారు అవసరమా మీకు రాజకీయాల్లో ఎవడో ఒకటి ఎదవ చేశాడని చెప్పుకోవడానికి మనకు సిగ్గుండాలి మొన్నటికి మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లో మనందరూ ఎట్లా కష్టపడ్డారో మీకు తెలుసు ఆ రోజున వేటపాలెంలో
డిపార్ట్మెంట్ వారి సాక్షిగా నన్ను టెంట్ కొడేసుకునేది వైసీపీ నాయకులు. మరి వాళ్ళు నేను ఒకటి ఎలా అవుతాను? ఈ దొంగాట ఏంటి? కాబట్టి మీరు అర్థం చేసుకోండి, రాజకీయాల్లో ఎవరి పాత్ర వారిది? రాజకీయాల్లో నేను వచ్చాను, నేను తెలుగుదేశం పార్టీ తరఫున మీ అందరికీ అండగా నిలబడటానికి వచ్చినటువంటి వ్యక్తిని నేను. అంతేగాని ఎవరి చెప్పు చేతల్లోనూ ఎవరి మాటలకు ఏ వ్యక్తికో వాళ్ళ అడుగులు మడిగేసే అవసరము ఈ తెలుగుదేశం పార్టీ నాయకుడికి లేదు. దయచేసి కొంతమంది యదవులు చెప్పే మాటలు నమ్మొద్దు మిత్రులారా. వాళ్ళకి బుద్ధి లేదు, వాళ్ళకి ఒక రకమైనటువంటి అలవాటు. ఇక్కడ ఒక పద్ధతి ఉంది, ఇక్కడ వద్దాక అనగడం, ఎవడైనా కష్టపడేవాడి మీద బురద చల్లడం దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు చెప్పే మాటలు మీరు వినొద్దు. ఖచ్చితంగా నేను పోరాటం చేస్తా, నాకేమీ సామర్థ్యం లేనటువంటి వాడిని కాదు. దాదాపు 95 నుంచి తెలుగుదేశం పార్టీలో నేను సర్పంచ్ దగ్గర నుంచి పార్లమెంట్ వరకు పోటీ చేశా. ఈరోజు ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా వచ్చి కాబట్టి ఒక్కటి నాను ఒక్క వ్యక్తి అయినా రాజకీయాల్లో నేను గౌరవించడం ఇందాక చెప్పా ఉందోతనంగా ఉంటానని చెప్పి. నాకు సామర్థ్యం లేదా? నా మీద మీరు అటాక్ చేస్తారా? చెయ్యండి చూస్తాను మీ సంగతి ఏందో. ఊరికినే దొంగాట్లు ఆడద్దు, దయచేసి మీరు గుర్తు పెట్టుకోండి. నేను ఎంత ఉందోతనంగా ఉన్నానో మీరు కూడా అంతే ఉందోతనంగా ఉండండి. నేను పార్లమెంట్ లో పోటీ చేసిన రోజు నేను మాగంటి వాళ్ళు ఇద్దరం కలిసి పోటీ చేశాం. కానీ ఎక్కడైనా వ్యక్తిగత దూషణలు కానీ వ్యక్తిగతంగా మాట్లాడుకోవడం కానీ ఎక్కడ జరగలేదు. ఉందోతనంగానే మేము చేసుకున్నాం పోటీ. ఇక్కడ కూడా అంతే, లేనిపోయినటువంటి అలవాటు లేదు. కాబట్టి ఇంతకుముందు ఉన్న నాయకులు మీకు నేర్పినటువంటి అలవాట్లు, మీ అపనమ్మకాన్ని ఇక్కడితో వదిలేసి నాతో పాటు ప్రయాణం చేయమని మీ అందరికీ సమనీయంగా మనవి చేసుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ మంచితనాన్ని చెడుగా ఆలోచించొద్దు. మీరు అనుకున్నట్టుగా రాజకీయాల్లో ఎవరి పాత్ర వాళ్ళది, ఎవరి గురించి ఎవరు ఇక్కడ పనిచేయట్లా. నేను కార్యకర్తల కోసం, తెలుగుదేశం పార్టీ కోసం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అచ్చెన్ నాయుడు గారు ఇచ్చినటువంటి డైరెక్షన్లో పనిచేస్తున్నాను. ఎవడ పడితే వాడు మాట్లాడితే ఇది ఒప్పుకునేది ఉండదని చెప్పేసి తెలియజేస్తున్నాను. కాబట్టి నేను ఇంతవరకు ఇప్పటి వరకు నేను ఒకటే చెప్తున్నా, ఇక్కడ నుంచి సంవత్సరం రోజులు మనందరం కష్టపడాలి. డిపార్ట్మెంట్ వారు కానీ అందరు కూడా మనకు సహకరించాలి. మనం తప్పు చేయొద్దు ఎక్కడైనా సరే, తప్పు చేస్తే ఊరుకునేది లేదు. మనం తప్పు చెయ్యం. ఎట్టి పరిస్థితుల్లో మనం ఇదే సిద్ధాంతానికి, ఇదే పద్ధతికి, ఇదే గాంధీయవాదానికి పనిచేస్తాం తప్ప ఇంకో రకమైనటువంటి ఆలోచన లేదు. ఎవడు నిజాయితీ పరుడో, ఎవడు ధర్మానికి కట్టుబడి ఉంటాడో వాడు ఖచ్చితంగా గెలిచి తీరుతాడన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. పాటుపడతాడో వాడు తొందరలోనే పోతాడు. ఈరోజు అదే కోవకు చెందినటువంటి వ్యక్తి మీరు చూశారు, 2019లో ప్రపంచంతో వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రజా తిరుగుబాటుతో కనుమరుగైపోతున్నాడు. అవునా కాదా? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి దిగిపోతాడు, చంద్రబాబు నాయుడు గారు తిరిగి వస్తాడు. మన ప్రజల బాగోగులు, మన అభివృద్ధి అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు చూసుకోగలరు. అయితే ఈరోజు మనం ఏ ఉద్దేశంతో ఈ యొక్క పాదయాత్ర చేశాం మీకు తెలుసు. లోకేష్ బాబుని కొంతమంది యదవులు ఎలా మాట్లాడారో మీకు తెలుసు. అతని సామర్థ్యం ఏంటో ఈ 100 రోజుల్లో ఈ యొక్క రాష్ట్రానికి, ఈ దేశానికి మొత్తానికి కూడా అత్యంత కఠోరమైనటువంటి దీక్షతో పనిచేసినటువంటి వ్యక్తి. ఈరోజు అనుమనండి లోకేష్ బాబుని ఏమంటారు. ఒక సమర్థవంతమైనటువంటి నాయకుడుగా లోకేష్ బాబు ఈ 400 రోజుల్లో తయారై వస్తాడని చెప్పి మనం చేసుకుంటూ, సో ఈ యొక్క అవకాశాన్ని మనందరం కూడా సద్వినియోగం చేసుకున్నామని చెప్పి మీకు మనవి చేసుకుంటూ, భవిష్యత్తులో ఇంకా చాలా పనులు మనందరం కష్టపడి పనిచేసినటువంటి అవసరం. కాబట్టి ఉందాతనమైన రాజకీయమే చేద్దాం. పెడితే అట్లా ఎవరిని పెడతామని దూషించద్దు, ఎవరి మీద ఏ రకమైనటువంటి ఆరోపణలు మనం చేయొద్దు.
బాపట్ల జిల్లా ఆవిర్భవించిన తరువాత జిల్లా స్థాయి నేషనల్ మజ్దూర్ యూనిటీ మహాసభను చీరాలలో మొదటిసారి నిర్వహించారు. చీరాల డిపో అధ్యక్ష, కార్యదర్శులు, కార్మికులు అందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఎన్ఎంయు రాష్ట్ర అధ్యక్షులు పి రమణారెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం అయినప్పటికీ కొన్ని సమస్యలు అలానే ఉండిపోయాయన్నారు. స్క్రాప్ కింద ఉన్న బస్సుల స్థానంలో నూతన బస్సుల ఏర్పాటుకు నోచుకోలేదన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కారం కాకుండా ఉన్నాయని అన్నారు. ఆయా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తామన్నారు. కార్మికుల హక్కుల సాధనకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సాధారణ కార్యదర్శి వై శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి తులసి శ్రీనివాసరావు, జిల్లా అధ్యక్షులు ఏ రామ్మోహన్ రావు, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్ విజయలక్ష్మి, చీరాల డిపో అధ్యక్షులు ఎంఆర్ బాబు, కార్యదర్శి దయాబాబు, ఎం శ్రీనివాసరావు, లుక్సంబాబు, గ్యారేజీ ప్రెసిడెంట్ శాంబాబు, కార్యదర్శి మల్లికార్జున్ పాల్గొన్నారు. మరి పూర్తి బాధ్యత చీరాల డిపో కమిటీ తీసుకుని భారీగా ఏర్పాటు చేసినటువంటి ఆ డిపో కమిటీకి రాష్ట్ర కమిటీ ప్రత్యేకంగా అభినందనలు తెలియపరుస్తూ ఇవాళ ప్రధానంగా ఏపీఎస్ఆర్టీసీ నుంచి ఏపీ పీటీడీలోకి వచ్చిన తర్వాత మరి ప్రభుత్వ పరంగా చాలా అంశాలు అయితే మాకు ఇంకా పెండింగ్ ఉన్నాయి. మరి ఏదైతే లీవ్ ఎన్కాష్మెంటు దాదాపు సంవత్సరం అయింది, ప్రభుత్వానికి మేము సబ్మిట్ చేసి ఈరోజు వరకు డబ్బులు రాని పరిస్థితి లేదు. ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ప్రభుత్వంలోకి వచ్చినాక ఇసుక ఇంప్లిమెంట్ అయినటువంటి పే స్కేల్ ఏరియర్స్ ఈరోజు వరకు లేదు. అదేవిధంగా 2017 ఆర్టీసీ మేనేజ్మెంట్ ఇవ్వాల్సినటువంటి పే స్కేల్ ఏరియర్స్ కూడా ఈరోజు వరకు ఆర్టీసీ కార్మికులకు ఇవ్వలేదు. ఇవాళ ముఖ్యంగా మేము కోరుకునేది ప్రభుత్వ పరంగా ఆర్టీసీ సిబ్బందికి రావాల్సిన ఏపీ పీటీడీ సిబ్బందికి రావాల్సినటువంటి ఏదైతే ఆర్థిక సౌలభ్యాలు ఉన్నాయో మరి మా పరిస్థితి తెలిసిందే, మా డ్యూటీ విధానాలు పని విధానాలన్నీ మీ అందరూ తెలిసిందే. మరి అహర్నిశలు రాత్రి అనక పగలనక మరి వర్షం ఎండ అనేది చూడకుండా 24 అవర్స్ డ్యూటీలో ఉండేది ఎవరు అంటే అహర్నిశలు. ప్రజలకు సామాన్య ప్రజలకు మరి మెరుగైన సేవలు చేసే దాంట్లో ముందుండేది ఏపీఎస్ఆర్టీసీ సిబ్బంది. అలాంటి సిబ్బంది ఇవాళ ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నారో మరి మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది తక్షణం సొరవ తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం ఏపీ పీటీడీ సిబ్బందికి రావాల్సినటువంటి ఆర్థిక ప్రయోజనాలు వెంటనే చెల్లించాలని. మరి ముఖ్యంగా ఆర్టీసీ మేనేజ్మెంట్ అయితే మరి గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత గవర్నమెంట్ అయిపోయాం కాబట్టి మాకేం సంబంధం లేదని వాళ్ళ అనేక ఇబ్బందులు వర్క్మెన్ మీద ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఏపీఎస్ఆర్టీసీలో 1/2019 అని క్రమశిక్షణా చర్యలకు సంబంధించినటువంటి సర్క్యులర్ స్పష్టంగా ఉన్నప్పటికీ దానికి భిన్నంగా విచ్చలవిడిగా పనిష్మెంట్లు ఇచ్చే విధానం, మరి అనేక సస్పెన్షన్లు గురి చేయటం, కేఎంపీలు ఈపీకే పేరిట వేధింపులు గురి చేయటం, కొత్త బస్సులు చూస్తే లేవు, దాదాపు మ్యాక్సిమం స్క్రాప్ అయినటువంటి బస్సులే వాళ్ళు ఉండి మరి అహర్నిశలు రోడ్డు కండిషన్లు మీకు అందరూ తెలియదేం కాదు. అలాంటి రోడ్డు కండిషన్లో కూడా డ్రైవర్ సోదరులు అనేక ఇబ్బందులు పడి డ్రైవింగ్ చేసి ఇస్తుంటే మరి వాటి మీద కూడా కేఎంపీలు మరి కండక్టర్లను ఈపీకే వేధింపులు అని చెప్పి ఏదైతే ఇబ్బందులు గురి చేస్తున్నారో ప్రశాంతంగా ఉద్యోగం చేసుకునే పరిస్థితి ఇవాళ ఏర్పాటు చేయడం జరుగుతుందో మరి ముఖ్యంగా యాజమాన్యాన్ని చెప్పదలుచుకుంది. ఈ బాపట్ల జిల్లా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఎక్కడెక్కడైతే ఈ రకమైనటువంటి సిబ్బంది మీద కావాలని ఉద్దేశపూర్వకంగా కొందరు అధికారులు సూపర్వైజర్లు మరి వ్యక్తిగత దాడి చేసే పరిస్థితి, సిబ్బంది తక్కువ ఉన్నారు, లీవులు సమస్య, అసలు డ్యూటీ డీవియేషన్లు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి నడిచేటువంటి పరిణామాల్లో మరి ఇబ్బందులు ఏదైతే ఫేస్ అవుతున్నారో ఇవాళ జిల్లా కౌన్సిల్లో విస్తృతంగా చర్చ జరిగి ఈ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో వాటిని డీపీటీఓ గారు దృష్టికి వెళ్తుందో పాటు పడిన తర్వాత నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ విస్తృత స్థాయి సమావేశం మన చీరాల పట్టణంలో ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఈ సమావేశమునందు మరి ఏదైతే ఆర్టీసీ ఉద్యోగులు గవర్నమెంట్లో చేరిన తర్వాత ఉత్పన్నమవుతున్న సమస్యల పట్ల ఏ విధంగా మనం స్పందించాలి, ఆ పరిష్కార మార్గాలు ఏ విధంగా ఉండాలి, మనం గవర్నమెంట్కి ఏ విధంగా మరి తోడ్పాటు అందించాలి, వాటి నుంచి మనకు ఏం కావాలి సమస్యలన్నీ చర్చించడానికి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది. ఈ సమావేశానికి మా ముఖ్య అతిథిగా మా రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి వై శ్రీనివాసరావు గారు రావడం జరిగింది. అట్లానే ముఖ్య నాయకులందరూ అటెండ్ అవడం జరిగింది. సమావేశం అయిన తర్వాత కూడా మరి మీకు అక్కడ ఏ విషయం చర్చించాలనేది మరలా మాకు ప్రెస్ ఇస్తాం జరుగుతుంది. ఈ సమావేశానికి మా మాట్లాడవలసిందిగా మా సెక్రటరీ అంటే బాపట్ల జిల్లా ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ జిల్లా విస్తృత సమావేశం మా జిల్లా కార్యదర్శి తులసి శ్రీనివాస్ గారి నాయకత్వంలో మా రాష్ట్ర కార్యదర్శి వై శ్రీనివాసరావు గారు, రాష్ట్ర అధ్యక్షులు రమణారెడ్డి గారు మరియు మా రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ రాజు గారి నాయకత్వంలో ఈరోజు మేము వాళ్ళని ఘనంగా పిలిచి మాకు ఈ జిల్లా ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా ఆర్టీసీకి సంబంధించిన ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి మాకు తూచా తప్పకుండా మేము చెప్పడం ఆలస్యం, మాకు అన్ని విషయాల్లో మాకు ముందుండి మా నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్న మా వై శ్రీనివాసరావు గారి నాయకత్వాన్ని మేము ఘనంగా దానికోసం ఈరోజు మేము ఈ బాపట్ల జిల్లా విస్తృత స్థాయి సమావేశాన్ని ఈరోజు మేము ఇక్కడ ఈ అంబేద్కర్ భవన్లో మేము నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మేము అడగడంతోనే వెంటనే
సార్కి ఎన్ని పనులున్నా సరే వెంటనే మాకు వచ్చి అపాయింట్మెంట్ సార్ ఇచ్చి ఖచ్చితంగా నూతన జిల్లా ఏర్పడిన తర్వాత మనం బాపట్ల జిల్లా ఖచ్చితంగా వెళ్లాల్సిందే అని చెప్పి మాకు సార్ యొక్క అపాయింట్మెంట్ ఇచ్చి ఈరోజు ఈ జిల్లాలో ఉన్న స్థాయి సమావేశం అంటే మొట్టమొదటి కౌన్సిల్ మేము ఏర్పాటు చేసుకోవడం మాకు దీనికి మా శ్రీనివాస్ గారు మాకు రావడం మాకు చాలా ఎంతో గౌరవంగా ఉంది సార్ మేము సన్మానించుకోవడం కూడా మేము చాలా గొప్పగా భావిస్తున్నాము మాకు ఈ జిల్లాలో ఆర్టీసీ తరపున ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలు ప్రతి ఒక్కటి మేము అడిగిన వెంటనే ఖచ్చితంగా దాన్ని మాకు తీర్చే సందర్భంలో సార్ మాకు ఎప్పుడు ముందు ఉంటారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి గుంటూరు జిల్లా నిజాంపట్నంలో ఐదో విడత మత్స్యకార భరోసా విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్ టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ యువగడం పాదయాత్రకు మద్దతుగా చీరాలలో పాదయాత్ర ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనమైనప్పటికీ కార్మిక సమస్యలు పరిష్కారం కావడం లేదన్న ఎన్ఎంఎంయు రాష్ట్ర అధ్యక్షులు పి రమణారెడ్డి ఇవి బులెటిన్లోని విశేషాలు మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి డిఎన్ 5 న్యూస్